ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। పదే శ్లోకం చూడండి। ధర్మోహమితి భద్రం తే జిజ్ఞాసుస్త్వామిహాగతః ఆనుశంసేన తుష్టోస్మి వరం దాస్యామి తేన ఘ। యక్ష ప్రశ్నలు చివరికి వచ్చేసాం। తన తమ్ముళ్ళు జీవించారు, తిరిగి ఆకలి తప్పులు కూడా లేవు। ఈయన అడుగుతున్నాడు, ఎవరయ్యా నువ్వు? ఒక పక్షువైతే లేదా ఒక యక్షుడు అయితే నా తమ్ముడిని జయించే శక్తి నీకు లేదు, కానీ ఎవరయ్యున్నావు నువ్వు? దేవతలలో ఎవరో శివుడువో వసువులో ఏదో అయి ఉండాలి, కాబట్టి మాకు నిజం చెప్పు అన్నావు। ఈయన చెప్తున్నాడు, అహం ధర్మ ఇది భద్రం తే జిజ్ఞాసుస్వామిహాగత। అయ్యా నేను ధర్మదేవుణ్ణి, యమధర్మరాజు, నీకు శుభము కాక నీ గురించి తెలుసుకోవడానికే నేను వచ్చా। నువ్వు చూపించిన సమత్వం అనేటువంటిది ఏదైతే ఉందో నేను చాలా సంతోషించా, అనగా తే వరం దాస్యామి। ఓ పుణ్యాత్ముడా, నీకు నేను వరం ఇస్తున్నా, కోరుకో। వరం వృణీశ్వర రాజేంద్ర దాతాఖ్యస్మితవానఘ ఏహి మే పురుష భక్త నతేషామస్తి దుర్గతి। రాజేంద్ర తే వరం వృణీశ్వర అహం దాదాస్మి తవ అనఘ, కోరుకోవయ్యా వరం, నీకు వరం ఇవ్వడానికి రెడీగా ఉన్నా। ఏ పురుష హి మే భక్త, ఎవడైతే నాకు భక్తుడయ్యి ఉన్నాడో తేషాం దుర్గతి నాస్తి, వాళ్ళకి దుర్గతి అనేది లేనే లేదు। ఎవరు నాకు భక్తుడయ్యి ఉన్నాడో వాళ్ళకి దుర్గతి లేదు। అదేంటయ్యా, మనకు ఎవరంటే ఇష్టం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, లేదా మనం అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు మన దగ్గరికి వస్తారు, జనరలీ కదా। ఇప్పుడు యమధర్మరాజుకు భక్తుడైన వాడు ఏ లోకానికి వెళ్తాడు? యమలోకానికి వెళ్ళాలి, కానీ ఇమ్ముడే వచ్చి వెళ్తాడరా, అప్పుడప్పుడు వచ్చి మీటింగ్ పెట్టి వెళ్తూ ఉంటాడు, కానీ అక్కడికి వెళ్ళి మనం మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు। యమధర్మరాజు మన దగ్గరకు వస్తే మన గ్రేట్నెస్ పెరుగుతుంది, కానీ మనం ఆయన దగ్గరికి వెళ్తే నరకానికి వెళ్ళింటే
సో కాబట్టి ఏమిటి అంటే, ఎవరు నాకు భక్తుడో వాడు నా లోకానికి రానివ్వకుండా తప్పించేస్తా. అర్థమైనా? అయితే యమధర్మరాజును ఇష్టపడేవాడు ఎవడు ఉంటాడయ్యా? వాడే ధర్మాత్ముడు. పాపాలు చేసిన వాడు యమ అని పేరు వింటేనే రాత్రిపూట నిద్ర కూడా పోడు. కావునా? నిద్ర కూడా రాక రకరకాల మత్తు పదార్థాలని ఆశ్రయిస్తాను. కానీ యమధర్మరాజు ఇష్టంగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆ విధమైన ధర్మ ప్రవర్తన కలిగి ఉంటాడు. కాబట్టి ఇదిగో నాకు భక్తులైన వాడికి ఎప్పుడు దుర్గతి లేదయ్యా, కోరుకో వరం ఇస్తా. యుధిష్ఠిర ఉవాచ. ఏం కోరుకుంటాడు యుధిష్ఠిరుడు ధర్మరాజు అని అనుకుంటున్నారు, ఆలోచించుకోండి. కానీ మనం అనుకునేటివి ఏవి కూడా ఆయన కోరుకోవట్లేదు. చూడండి, యుధిష్ఠిర ఉవాచ అరణే సహితం యస్య మృగోఖ్యాదాయ గచ్చతి తస్యాగ్మయో నలుప్యేరన్ ప్రథమోస్తు వరో మమ. అయ్యా ఆయన అన్నాడు, ధర్మరాజు అడుగుతున్నాడు, అయ్యా మృగ యస్య అరణే సహితం హి ఆదాయ గచ్చతి. అయ్యా మేము ఇక్కడ రావడానికే కారణం ఏంటి అంటే, అక్కడే ఒక ఆయన బ్రాహ్మణుడు, ఆయన అగ్నికార్యం చేసుకునేటువంటి అరణి పాత్ర ఏదైతే ఉందో, అగ్నివందనం చేసేది ఏదైతే ఉందో, ఒక మృగం దాని కొమ్ములకు తగిలించుకొని పక్కన వెళ్ళిపోయింది. తస్య అగ్నయ నలుప్యేరన్ ప్రథమ వస్తువు. అది కానీ లేకపోతే ఆ బ్రాహ్మణుడు అగ్నికార్యం చేయలేడట. చేయకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఆ చేసేవాడికి తెలుస్తుంది కదా. రైలు పోతూ ఉంది, ఓ బాక్స్ ఒక బాక్స్ మధ్యలో లింక్ తెగిపోయింది, ఏమవుతుంది? వెనక బాక్స్ వెనక్కే, ముందు బాక్స్ ముందుకే వెళ్ళిపోతుంది కదా. సో కాబట్టి ఏంటండి, నిష్ట కలిగి చేసినప్పుడే చేసినటువంటి ఉత్తమ మార్గంలో నడిపిస్తాయి సత్కర్మలు, సద్వాసనలుగా మారి. కానీ అప్పుడప్పుడు చేసేవాడు అప్పుడప్పుడు కొంచెం ముందుకెళ్తాడు, కొంచెం వెనకెళ్తాడు, ముందుకెళ్తాడు వెనకెళ్తాడు కదా. అలాగే ఇక్కడ ఏంటంటే, నిష్టగా అగ్నికార్యం చేసేటువంటి వాడు దాన్ని ఎప్పుడూ వదులుకోడు, అగ్నికార్యం చేయకుండా మంచినీళ్ళు కూడా ఉంటాడు, ఆహారం కూడా స్వీకరించాడు. సో కాబట్టి ఏంటి అంటే, అదిగో నేను మొట్టమొదటిగా నేను కోరుకునేది ఏమిటి అని అంటే, మొట్టమొదటి ఆయన వాళ్ళ యొక్క అరణి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇచ్చేవయ్యా. యక్షవు భాచ అరణి సహితం యస్య బ్రాహ్మణస్య హృతం మయ మృగవేషేణ కౌంతేయ జిజ్ఞాసార్థం తవ ప్రభో. యక్షవాచ, యక్షుడు చెప్తున్నాడు, ప్రభో అంటున్నాడు, ఇంతవరకు చచ్చిపోతావు నా మాటకాలు వినకపోతే అని అంటాడు. కదా ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రభో అంటున్నాడు. ఎవరిని? ధర్మరాజు. ధర్మరాజు ఎందుకండి? భూమి మీద దరిద్రుడు ఎవరయ్యా అంటే గంపడి ఆశలు ఉన్నవాడట. అర్థమైందా? మనుషుండా కోరికలు ఉండేవాడు దరిద్రుడట, ఏ కోరికలో లేనివాడు మహాత్ముడట. ఆ కోరికలు ఏదో మంచివే అయ్యి ఉంటే సజ్జనుడు అండి, దైవం కావాలని కోరిక కలిగి ఉంటే సాధకుడండి, కోరికల్ని జయించిన వాడు మహానుభావుడు అండి. ఈ మనసులో ఏముందో చూడండి, ఏమీ లేదు. అందుకే ప్రభువు అన్నాడు యమధర్మరాజు. అరణి సహితం హి అస్య బ్రాహ్మణస్య మయాహృతం. అదిగో అరణి మొదలైనటువంటివన్నీ కూడా అవునా, అవి అపహరించింది ఎవరయ్యా అంటే అది ఏదో మృగం, ఆ మృగం నేనే. చిత్రుడు మృగ రూపంలో వచ్చి జింక రూపంలో వచ్చి అరణి పాత్రలో అపహరించింది నేనే. మృగవేషేణ కౌంతేయ, ఓ కంతి కుమార, మృగవేషంలో వచ్చి తవ జిజ్ఞాసార్థం, నువ్వేం చేస్తావో చూస్తాము అని, నీ మనసులో ఏముందో కనుక్కుందాము అని, నీ స్థాయి ఏమిటో నీ స్థానం ఏమిటో తెలుసుకుందాము అని నేను ఈ విధంగా చేశాను. అర్థమైందా? సో కాబట్టి ఏమిటయ్యా, అయ్యా మా కరణే అవన్నీ తెచ్చువా అంటే, నేనే తెచ్చానయ్యా, నీకేమన్నా ఎందుకుంటాను, ఇంకా నా దగ్గరే ఉన్నాయా అన్నట్లుగా మధ్యలో సీన్ మారిపోతుంది మళ్ళీ. ఏమిటి,
वैशंपायन उवाच ददानीत्येव भगवान् उत्तरं प्रत्यवद्यत अन्यं वरय भद्रं ते वरं त्वं मम रूपमां వైశంపాయన వాచ వైశంపాయనుడు జన్మయ్యుడికి చెప్తున్నాడు మహాభారతం. మహాభారత మధ్యంలో అరణ్య పర్వంలో వస్తుంది. ఈ విధంగా ఏమైందయ్యా? దదాని ఇది ఏ భగవాన్ ఉత్తరం ప్రత్యవర్తిత, అవి నా దగ్గరే ఉన్నాయి, నీకు ఇచ్చేస్తా, డోంట్ వరీ. అన్యం వరం తే భద్రం తే అన్యం వరం వరయ, ఇంకో వరాన్ని కోరుకో, తే భద్రం నీకు మంచి చెరుగ్గాక. అమరూభమ నీకు మేలు కలుగ్గాక, నీకు శ్రేయస్సు కలుగ్గాక. అది ఎటు ఇచ్చేస్తాను కానీ దాన్ని అదే ఒక వరంగా భావించాల్సిన అవసరం లేదు. కాబట్టి నీకు వరం ఏం కావాలో కోరుకోవయ్యా. ఎవరైనా ఏం కోరుకుంటారు? మా పిల్లలకి ఆస్తులు కావాలి, వాళ్ళ పిల్లలకి ఆస్తులు కావాలి, జనరల్గా కోరుకునేదే. అవునా? ఇంకొంచెం స్వార్థపరుడు అయితే నేను ఇన్ని వేలందులో వేలేడు బతకాలి, అవసరం భోగాలు ఉండాలి, పెద్ద పెద్ద భవనాలు ఉండాలి, ఇంకొంచెం ఆశ ఉంటే అధికారాలు కావాలి, అవి కావాలి. కానీ ధర్మరాజు ఏమడుగుతున్నారు దానికి ఏంటంటే, ప్రస్తుతానికి ఉన్న సమస్య ఏంటో గుర్తించి దాని నుంచి వెంటనే బయటపడాలని కోరుకున్నాడు. చూడండి, వర్షాణి ద్వాదశారణ్యే త్రయోదశముపస్థితం తత్రనో నాభిజానీయ వసతో మనుజాక్వసితు. ద్వాదశ వర్షాణి అరణ్యే అయా, ఇప్పటి వరకు ఏది అరణ్యవాసం ఉందే, ద్వాదశ వర్షాణి 12 సంవత్సరాలు అయిపోయింది, త్రయోదశం ఉపస్థిత 13వ సంవత్సరం వచ్చేస్తుంది. తత్ర నహ నా అభిజానీయ మనుజాహ క్వసితు నహ వసత నా అభిజానీయ. మేము 13వ సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్ళబోతున్నాం. ఈ అజ్ఞాతవాసంలో మేము ఎక్కడున్నది ఎవరికి కనిపించకుండా ఉండుగా, అది 12 సంవత్సరాల పాటు చేయవలసిన నియమబద్ధంగా ఆచరించాం. 13వ సంవత్సరం అజ్ఞాతవాసం ఏం చేయాలి? ఎవరికి కనిపించకుండా ఉండగలగాలి కదా. ఆ కనిపించకుండా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది ఎవరికి తెలియకుండా ఉండగాక. ఓ కాబట్టి మాకు తెలియకుండా, మేము ఎవరికీ తెలియకుండా ఉండేటట్లుగా మాకు వరం ఇవ్వయ్యా, అదే మేము కోరుకుంటూ ఉన్నటువంటిది. వేరే వరం మాకు అవసరం లేదయ్యా, మేము అదే కోరుకుంటాం ఆ వరం. ఓకే. వైశంపాయన ఉవాచ దదానీత్యేవ భగవాన్ ఉత్తరం ప్రత్యవద్యత భూయశ్చాశ్వాసయామాస కౌంతేయం సత్య విక్రమం. వైశంభాయుడు వైశంభాయుడు చెబుతున్నాడు, దదానీతి ఏవ భగవాన్ ఉత్తరం ప్రత్యవద్యత. భగవాన్ ఎవరు? యమధర్మరాజు ఉన్నాడే, దేవుడా కాదా, ధర్మదేవుడు. ఇంతకుముందే అనుకున్నావు ధర్మం అంటే భగవంతుడే అని. ఏమయ్యా ఈయన ధర్మం మీద నిలబడి ఉన్నాడు, ఎవరయ్యా ఈయన? ఈయన అన్నాడు ఆత్మజ్ఞానం నాకంటే ఎక్కువ ఎవడికి తెలిసేయాలని. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నట్టు? పరమాత్మ స్థితిని పొందినటువంటి వాడే. సో కాబట్టి ఆయన ఏమంటున్నాడు, దదా నీతి ఓకే ఇచ్చేసాను భగవాన్. ఒక మాట కూడా, ఒక్క పదం కూడా ఆలస్యం చేయ, క్షణం ఆలస్యం చేయకుండా భగవాన్ ఉత్తరం ప్రతిపద్యత వెంటనే చెప్పేశాను, ఇచ్చేశాను. ఓ భూయహ ఆశ్వాసయ మాసభవంతే సత్యవిక్రమం. అదే కాదు ఇంకా కోరుకో, ఇంకేం కావాలి? అర్థమైందా?
ఇచ్చేసా అది, ఇది కూడా ఇచ్చేసా? యద్యపి స్వేన రూపేణ చరిష్యత మహీమిమాం నవో విజ్ఞాస్యతే కశ్చిత్ త్రిషు లోకేషు భారత. స్వేన రూపేణ యద్యపి చరిష్యతం ఇమాం మహీం, మీరు మీ మీ రూపాలలో ఈ భూమి మీద చరిస్తూ ఉన్నప్పటికీ కూడా, వహ న విజ్ఞాస్యతే కశ్చిత్, మిమ్మల్ని కశ్చిత్ ఏ ఒక్కడు కూడా త్రిషు లోకేషు విజ్ఞాస్యతే, ముళ్ళు లోకాలలో మిమ్మల్ని ఎవడు కనుక్కోలేదు. అది ఎట్లాగా అండి? అదే దైవ అనుగ్రహం అని అంటే అర్థమైందా? దేవుడు అనుగ్రహించాడు అని అంటే కటికి దరిద్రుడు ఇంట్లో కూడా సిరులు కురుస్తాయి. అదే దేవుడికి వద్దు అనుకున్నాడు అనుకోండి, రోడ్డు మీదనే బంగారు బస్తాలు బస్తాలు ఉన్నా కూడా దగ్గరకు వచ్చేటప్పుడు పక్కన చూస్తే వెళ్ళిపోవడం. అర్థమైందా? తీసుకొచ్చి ఎదురుగా పెట్టినా వాడు కనిపించదు. ఏమండి ఎందుకండి అనుగ్రహాన్ని పోగొట్టుకున్నామండి? మనం చూస్తూ ఉంటాం అధికారాలు మార్పు జరుగుతూ ఉండేటప్పుడు, ఐశ్వర్యం మార్పు జరుగుతూ ఉండేటప్పుడు, సమాజంలో బోల్డర్ రకాల విషయాలు కనుగొతూ ఉంటాం. వాడు మహారాజుగా ఉంటాడు లేదా ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగానే ఉంటాడు, ఎప్పుడు అదేదంటారు ఓడల బండ్లు బండ్లు ఓడలు అయిపోతాయో అసలు. అధికారానికి వచ్చిన ప్రతి ఒక్కడు అనుకుంటాడు మా అంత గొప్పవాడు లేనే లేడండి, సత్యాంతవరకు మేమే అధికారంలో ఉంటామండి. వ్యాపారం చేసేవాడు కూడా అనుకుంటాడు, చూడండి ఆ విజయమాల్య వేల కోట్ల ఆస్తులు ఉండేవి, ఇప్పుడు దొంగలాగా వేరే దేశంలోకి వెళ్ళి బతకాల్సిన అవసరం వస్తుంది. జనాల దేశం లండన్లో బతకాల్సిన అవసరం వస్తుంది. ప్రపంచం అంతా తిరిగేవాడు. ఏమైంది అయ్యా? అదే బండ్లు ఓడలు ఓడలు బండ్లు అయిపోయాయండి. ఏ చిహ్నం కాబట్టి ఏంటంటే దైవ అనుగ్రహానికి అనుకుందేవా అన్నీ అనుకూలం అవుతాయి, అనుగ్రహంగా అనుకుందా అన్నీ ప్రతికూలం అవుతాయి. నువ్వు ఏం చేయాలి? అన్నీ మళ్ళీ ఆయన అనుగ్రహాన్ని పొందడం కొరకు ప్రయత్నం చేయగలను, అదే చేయాల్సింది. వర్షం త్రయోదశమిదం మత్ప్రసాదాత్ కురు ద్వా విరాట నగరే గూఢ అవిజ్ఞాతాశ్చర్యశత. అక్కడ విషయం చెప్పేస్తున్నాడు ఏమని, త్రయోదశ వర్షం ఇదం, ఇదిగో ఈ 13వ 7 ఉంది, మత్ ప్రసాదాత్ కృత్వ నా అనుగ్రహం చేత మీకు అన్ని అనుకూలం అవుతుంది. ఏమని, ఇదిగో విరాట నగరే, ఆ విరాట నగరం ఏదో విరాట రాజు ఉన్నాడే ఆయనకు గూఢ రహస్యంగా అవిజ్ఞాతాశ్చర్యశత, మీరు ఎవరికి తెలియకుండా అక్కడ ప్రవేశించి అక్కడ ఉంటారు. ద్రౌపదీదేవితో సహా పంచపాండవులు అందరూ ఆ విరాట రాజు కురువులోనే ఉన్నారా? ఎంత దేశం అది? మన భారతదేశ ప్రధానమంత్రి లంకలో వెళ్ళి దాటుకుంటుంది అనుకోట. ఎంత ఉంటుంది శ్రీలంక? ఒక స్టేట్ అంత కూడా ఉండదు. ఏమైందే అలాగే చూడండి, వీళ్ళేమో భూమిని అంతా పరిపాలిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఆ చిన్న రాజ్యం ఆ దేశంలోకి, ఆ బంగ్లాదేశం ఆఫ్ఘనిస్తాన్ ఆ చిన్న దేశం ఆ దేశంలోకి వెళ్ళి ఎలా మొత్తమైన సామ్రాజ్యంలోదే కాకపోతే సామంత రాజు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు మారు పేర్లతో అక్కడికి వెళ్ళి జీవించాల్సిన అవసరం వచ్చింది. అంతా చూడండి, ఏమంటారు నా అనుగ్రహంతో మీరు విరాట కురువులో ఉంటారు కానీ మీరు అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు పోండి. యద్వా సంకల్పితం రూపం మనసాయస్యయాదృశం తాదృశం తాదృశం సర్వే ఛందతోదారయిష్యత. పైగా ఉన్నాడు చూడండి, మమ్మల్ని ఏ విధంగా ఉండమంటావు ఏంటి అని అడగట్లేదు వీళ్ళు. ఈయనే చెప్తున్నాడు మీ మనసుకి ఎలా ఉండాలి అనిపిస్తారు అనుకోండి, మనసుకు ఎలా ఉండాలి అనిపిస్తుందండి? దానికి ఏంటంటే మనసు క్షణానికి రంగం మారిపోతూ ఉంటుంది. అవునా? ఏది కరెక్ట్ అని అనుకోవాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అట్లా ఉండాలి అట్లా ఉండాలి అట్లా ఉండాలి, దానికి స్థిరమైన సంకల్పం రావాలి అని అంటే మనసు ఆర్తిగా దేవుడిని ప్రార్థించి ఆగిపోతే
ఆయనే హృదయం నుండి భగవంతుడు పుట్టిస్తాడు థాట్. అదైనా భగవత్ స్పృహ, అది భగవత్ అనుగ్రహం, భగవంతుడు ఆశీర్వాదం, ఆ విధంగా ఉండగలగాలండి. కాబట్టి ఏంటి అనేది ఎలా ఉండాలి అంటే, సాధకుడైన వాడు ఎప్పుడు కూడా భగవాన్ ఏం చేయమంటామంటే స్పష్టంగా లోపల థాట్ స్ఫురిస్తుంది, ఆ విధంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. అంతే, మీ మనసులో ఎలా అనిపించిందో రా, మీకు ఇష్టం వచ్చినట్టు ఉండుకోండి అని అనలేదు. ఆ సమయానికి మీ మనసులో ఎలా ఉండాలి అని అనిపిస్తుందో అంటే అది కూడా నేనే పుట్టిస్తాను అనుకోండి అని. ఈయనే చెప్పాడు కదా, విరారసులు ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన తలుచుకుంటే ఎటు ఉండనే ఉన్నాడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు, కాకపోతే రావడు అక్కడికి. ఆయన అక్కడికి వచ్చాడు అని అంటే ఖచ్చితంగా అందరికి తెలిసిపోతాడు. ప్రధానమంత్రి ఒక చోటుకు వచ్చి వెళ్ళాడండి, ఏం జరుగుతుందంటే దేశానికి అంతా తెలిసిపోదు, సోషల్ మీడియా వల్ల ప్రపంచం అంతా తెలిసిపోదు. అప్పుడు ఇది లేకపోవచ్చునేమో, కానీ కృష్ణుడు వచ్చాడు అంటే అందరికీ తెలిసిపోతుంది. సో కాబట్టి ఎత్తు వహ సంకల్పితం రూపం మనసాయస్య యాదృశం, మీ మనసులో అప్పుడు ఏ రూపంలో ఉండాలి అని అనిపిస్తూ ఉందో అదే రూపంలో సంవత్సరం అంతా నిలబడతారు. తాదృశం తాదృశం సర్వే చందతో తారయిష్యత, అదే రూపంలో మీరు అక్కడ ఉండండి. మీకు ఆ రోజు ఎలా ఉండాలి అని అనిపిస్తుందో అదే రూపంలో ఉండండి సంవత్సరం అంతా. అరణి సహితం ఛేదం బ్రాహ్మణాయ ప్రయచ్చత జిజ్ఞాసార్థం మయా హ్యేత ఏదత ఆహృత మృగ రూపిణ. అయిపోయింది, చెప్పాల్సిందని చెప్పేశాడా? ఆయన ఏమడిగాడు, అయ్యా వరం కోరుకో అంటే ఆ అరణి తీసుకొచ్చి పోయా అన్నాడు. అది ఇచ్చేసానలే ఇంకోటి కోరుకోవాలన్నాడు. అప్పుడే ఉన్నాడు అన్నీ, ఇది మాకు రాకూడదు ఇటువంటి ఇది ఉంది, ఇది అజ్ఞాతవాసంలో మేము ఎక్కడున్నది ఎవరికి తెలియనికుండా ఆయన ప్లస్ 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 అని వరించాను, నా అనుగ్రహంతో మీరు విరాట కొలువులోకి వెళ్ళిపోండి అన్నట్టే చెప్పేశారు. అక్కడ ఉంటారు పోండి అనేసి అక్కడే అనుగ్రహిస్తున్నాయి, ఎవరికి తెలియకుండా ఉంటారు, ఏ విధంగా ఉండాలి అది కూడా చెప్పేశారు. ఆ రోజు మీకు మనం అదే రోజు మీకు మనసులో నేను కల్పింపజేస్తాను, సంకల్పం వచ్చేటట్టు చేస్తాను అనేది కూడా. సో కాబట్టి అన్నీ అయిపోయి, ఇదిగో ఇదం అరణి సహితం బ్రాహ్మణాయ ప్రయచ్చద, ఇదిగో ఈ అరణి మిగతావన్నీ కూడా ఆయనకి యజ్ఞానికి సంబంధించినటువే ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసేవి. మయా హేతతు మృగరూపిణ జిజ్ఞాసార్థం హేతతు ఆహృతం, ఇదిగో ఇవి ఉన్నాయే ఎలాగైనా నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడికి నీ మనసు ఏ స్థాయిలో ఉందో పరీక్షించడానికి కొరకే నేనే మృగరూపంలో వచ్చి అవి కొట్టుకొని వచ్చేసాను. అక్కడ చూడండి, అక్కడ మృగరూపంలో వచ్చి వాటిని ఆయన తీసుకొని వస్తూ వీళ్ళు ఆయన వెంటబడేటట్టు చేశాడు. పైగా అక్కడికి వచ్చి మారిపోయాడు, పక్షిలా కూర్చున్నాడు. ఆనందములు వస్తే చంపేశాడు, చచ్చిపోతాము కూడా జాగ్రత్త అని. చివరికి వచ్చేటప్పుడు దానికి ఏంటంటే, చివరికి వచ్చేప్పటికి ఏంటంటే ఈయనకు నచ్చింది ఏంటంటే ఈయనలో ఉన్న సమత్వము అని, అదే దైవత్వం, అందరూ ఒకటే అనే భావం ఎక్కడైతే ఉందో, అందరూ సమానమే అనే భావం ఎక్కడైతే ఉందో అది అన్నిటికంటే ఉత్తమత్వమైనటువంటిదండి. కాబట్టి నేను నిన్ను పరిశీలించడానికి పరీక్షించడానికి తీసుకొని వచ్చాను. ప్రౌణేష్వాపరం సౌమ్య వరమిష్టం దదానితే నతృప్యామి నరశ్రేష్ట ప్రయచ్చన్ వైవరం తథా. అయ్యా ఆయన చేతికి ఇచ్చేస్తున్నాడు, ఇదిగో ఇవి ఇచ్చేస్తున్నా అన్నీ కూడా. తర్వాత నువ్వు ఏదో అన్నావు అక్కడ ఉన్నప్పుడు అజ్ఞాతవాసం ఎవరు కనిపించకుండా ఉండాలని, అది కూడా ఇచ్చేస్తున్నా. అయినా నాకు తృప్తి కలగడం లేదయ్యా, నువ్వు వరం కోరుకో అన్నాడు మళ్ళీ. ఇవి మనుషులు కదా జనరల్గా స్వభావం కలిగి ఉంటారు, ఒకరు ఇస్తే ఇంకోటి ఇస్తావు, ఇంకోటి ఇస్తావు, ఇంకోటి ఇస్తావు, ఇంకోటి ఇస్తావు. కానీ ఇక్కడ ఇంకోటి అడుగు, ఇంకోటి అడుగు, ఇంకోటి అడుగు, ఇంకోటి అడుగు ఈయన అంటున్నాడు. అవునా? తృతీయం గృహ్యతాం పుత్ర ప్రవృణీష్వ అపరం సౌమ్య వరం ఇష్టం దదామనితే నతృప్యాం నరశ్రేష్ట వ్రయచ్ఛన్ వై వరాం తదా. నాకు తృప్తి కలగట్లేదు అని ఇంకొకరం ఇద్దాం అనుకుంటున్నా, అడుగు మళ్ళీ ఇస్తాను. తృతీయం గృహ్యతాం పుత్ర వరం అప్రతిమం మహదు త్వం హి మత్ ప్రభవో రాజన్ విదురశ్చ మమాంశజ. ఇంకోటన్నాడు, తృతీయం వరం పుత్ర గృహ్యతాం, ఓ పుత్రుడా ఈయన అనుగ్రహంతోనే కదా పుట్టాడు ఆయన, కానీ పుత్రా నీకు ఇంకొక వరం ఇస్తానయ్యా కోరుకో.
మహత్ వరం. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా నీకు లభించినటువంటి గొప్ప వరాన్ని నీకు ఇస్తానయ్యా. అంతేకాదు ఇదిగో త్వంహి మత్త ప్రభవ రాజన్, నువ్వు నా నుండే పుట్టావు, నా స్వరూపమే నువ్వు. విదురశ్చ మమ అంశజ రాజన్, విదురుడు నా అంశ. ధర్మరాజు అంశ కాదట, విదురుణ్ణి ఒక అంశ ఆయన శక్తిలో కొంచెం అట్లాగా పంపించి ఆయన పుట్టించాడట. అదే ధర్మరాజు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే పుట్టాడు. మరి ఆయనే పుడితే అక్కడ ఎవరు ఉంటారంటే, ఇక్కడ ధర్మరాజు ఉన్నంత సమయం ఆయన యమలోకంలో లేడట. ఆ సమయంలో అసిత దేవలుడు అని పితృలోకాధిపతి యమలోకాన్ని కూడా చూసుకుంటాడు. అది ఎలా అండి వీలవుతుందా కాదా? ఒక రాష్ట్రంలో ప్రధాన గవర్నర్ లేనప్పుడు ఇంకొక రాష్ట్రం ఆయనకు అప్పచెప్తున్నారా లేదా? అప్పచెప్తారుగా. సేమ్ అలాగే ఆయన పితృలోకాధిపతి అసిత దేవలుడు అనేటువంటి ఆయన ధర్మరాజుగా ఈయన ఇక్కడ ఉండేటప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఎట్లా కనిపించాడండి? దేవుడుగా అనేక రూపాలు ఎత్తగలిగేటువంటి శక్తి ఆయన. కాబట్టి మళ్ళీ ఆ విధంగా కనిపించాడు, అట్లా ఆలోచిస్తాడు. దెన్ యుధిష్ఠిర ఉవాచ, దేవదేవో మయా దృష్టో భవాన్ సాక్షాత్ సనాతనః, యం దదా శివరం తుష్టః తం గ్రహీష్యామ్యహం పితః. ఏ రన్నాను నా కొడుకువేనయ్యా, నా స్వరూపమేనయ్యా అని. అలాగే విదురుడు నా అంశయ్యా. ఈయన వెంటనే అన్నాడు ధర్మరాజు, భవాన్ దేవదేవ సాక్షాత్ సనాతన మయా దృష్ట, నువ్వు సనాతనమైనటువంటి దేవదేవుడు అని చెప్పి నా అభిప్రాయం. యం వరం దదాసి తం తుష్ట, ఏదైతే నువ్వు వరం ఇచ్చావో దాంతో మేము తృప్తి చెందుతూ ఉన్నావు. అహం పిత గ్రహీష్య, అయ్యా నువ్వు మాకు తండ్రివి, దేవదేవుడివి, నువ్వు ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో ఇప్పటికి ఇచ్చినాడికే సంతృప్తి చెందుతున్నావు. అలాగ నువ్వు ఏమేమి తెలుసుకున్నావో అది ఇచ్చేసి మేము ఇంకా తృప్తి చెందుతాం. కానీ ఏమడుగుతున్నాడు ధర్మరాజు, శ్లోకం చదివేద్దాం. జయేయం లోభమోహౌ చ క్రోధం చాహం సదా విభో, దానే తపసి సత్యేశ మనోమే సతతం భవేత్. నువ్వు మళ్ళీ వరం ఇస్తాను అని అంటున్నావే, ఆ వరం నేను కోరుకోబోతున్నా. ఇయం లోభ మోహౌ చ క్రోధం చ అహం సదా జయే ప్రభు విభో. ఓ భగవాన్, నేను కోరుకుంటున్నా, ఇదిగో ఇవి ఉన్నాయే, మనుషుల చేత జయించడానికి వీలు లేనటువంటి కామక్రోధ లోభాలు అని భగవద్గీతలు అక్కడ చెప్తాడుగా, అవే. లోభం లోభం లోభంగానే చెప్పాడు, క్రోధం క్రోధంగా చెప్పాడు, మోహం ఇదే కామం. కామ క్రోధ లోభాలు ఉన్నాయే, ఈ మూడింటిని నేను జయించగలిగేటట్లు నన్ను అనుగ్రహించబోయా. అలాగే దాని తపసి సత్యేచ మే మనః సతతం భవేత్. దానం తపస్సు సత్యంలో నా మనసు నిరంతరం నిష్ట కలిగి ఉండేటట్లు, చూడండి ఆ మూడు వదిలేటట్లు, ఈ మూడు పట్టుకునేటట్లు నన్ను అనుగ్రహించు. ఓ మూడు పోవాలి, మూడు స్థానంలో ఇంకో మూడు రావాలి. లోభం పోవాలి అంటే దానం రావాలి, అవునా? మోహం పోవాలి అంటే తపస్సు రావాలి కదా. ఆ క్రోధము పోవాలి అంటే సత్య నిష్ట రావాలి, భగవన్ నిష్ట రావాలి. కామ క్రోధ లోభాలు ఆ మూడు పోయి దాని స్థాయిలోనే సత్యం తపస్సు దానం ఈ మూడు నిలబడేట. ఎవరైతే ఆ మూడింటిని జయించి ఈ మూడింట్లో నిలబడుతున్నారో వాడు జీవన్ముక్తుడే.
కదా నేరుగా ముక్తిని ఇచ్చేయ్యానని లేదు ఆయన కదా. ముక్తి పొందడానికి అవసరమైన విషయాలు ఇవ్వు అని అన్నాడు. తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా? సాధకుడు ఉత్తముడైనటువంటి వాడైతే సత్యమైన దాన్ని మాత్రమే కోరుకుంటాడు. సత్యం పరమాత్మ అవునా, దాన్ని పట్టుకునే నిష్ట తపస్. మనస్సులో ఉన్న లోభత్వం కరిగిపోవాలి అని అంటే ఇతరులకు సహాయం చేసే స్వభావం కావాలి, అందరూ సుఖంగా ఉండాలనే కోరిక ఎక్కడైతే ఉందో ఎవడికి బాధలు కలిగించలేడు కదా. అందరూ సుఖంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, నాకు దేవుడు కావాలి అని అనుకున్నప్పుడు కామం ఉండదు. ఇక ఇతరులని ఏమైనా బాధించకూడదు అని అనుకున్నప్పుడు క్రోధం కూడా బయటపడదు. అయ్యా ఆ మూడింటిని జయించి ఈ మూడింటిని అమ్ముకునేటట్లుగా నాకు వరమేవయ్యా. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం, మరి రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.